বাবাই, గుడ్ ఆఫ్టర్నూన్ బాబాయ్. నీకు ఆఫ్టర్నూన్ మాత్రమే గుడ్ అనే పదాన్ని ఆ ధ్రువ నీ నుండి దూరం చేశాడు. ఏమైంది బాబాయ్? హత్య చేసింది రాణా కాదని ఆ ఏసీపీ ధ్రువకి క్లియర్గా తెలిసిపోయింది. ఆధారాలు ఏమీ లేవు కదా బాబాయ్. ఒక క్రిమినల్ ఆధారాలను మాయి చేయగలిగినప్పుడు ఒక పోలీస్ ఆధారాలను సృష్టించలేడా? అందుకే నువ్వు కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకేం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు కేసు గొడవలో పడి మన బిజినెస్ డీల్ని దూరం చేసుకుంటున్నావు, ముందు ఆ పని చూడు. ఇప్పుడు బిజినెస్ ఏంటి బాబాయ్? కొన్ని విషయాల్లో స్టేటస్ కూడా సహాయపడుతుంది. నువ్వు రాజగోపాల్ కొడుకనే స్టేటస్ కంటే మించిన స్టేటస్ నీకు కావాలి. అలాగే బాబాయ్. వీలైనంత త్వరగా జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తే రాజగోపాల్ ఫ్యామిలీ నా కుప్పెట్లో ఉన్నట్టే. నాకు విడిపోవాలని తెలుసు, విడిపోవడానికి కలిసి ఉన్నామని తెలుసు. ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన రాణా సంయుక్త ఇప్పుడు కలిసి ఉంటే నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను? ఏమైంది మల్లీశ్వరి నీకు? ఓర్చుకో, ఇంకా లైఫ్లో చాలా విషయాల్లో చాలాసార్లు ఓర్చుకోవడం నేర్చుకోవాలిగా. ఎవరెలా పోతే నీకేంటి? ఆయన కొంట్లో బాగాలేదన్న విషయం వాళ్ళకి చెప్తే సరిపోతుంది.